అందరూ పాపకి అక్షంతలు వేసి ఆశీర్వదించండి. వికీ, నువ్వు కూడా వెయ్యి. నువ్వు బాగు పద్మావతి. ఏమైందమ్మా? నా బిడ్డకి మనస్ఫూర్తిగా ఆశీర్వదించే ఆశీర్వాదాలుంటే సరిపోతుంది మావయ్య గారు. మనసులో ఒకటి ఉంచుకుని పైకి ఒకలా మాట్లాడే ఆశీర్వాదాలు నాకొద్దు. అమ్మాను, పద్మావతిని చిన్నప్పటి నుంచి చూస్తున్నావుగా, తను ఎలాంటిదో నీకు తెలీదా? నిన్న మొన్నటి వరకు పద్మావతి మనసు వేరు, ఇప్పుడు చాలా మారిపోయి ఉండాది. నువ్వెందుకంటే మాట్లాడుతున్నావక్కా? నన్ను తక్కువ చేసినా భరిస్తాను, నా కూతురు విషయంలో నేను భరించలేను.